నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా పోరాట గడ్డ ఆ అరాచకాలు ఇప్పటి మర్చిపోతలేము. హిందువుల మీద దాడులను అరాచకాలను హత్యాచారాలు ఇప్పటికీ మర్చిపోతలేము. అంటే తెలంగాణ విమోచనం జరిపితే హిందువుల కోసం చేసినట్టు మా ముస్లింలు వ్యతిరేకించారు. నాకు అర్థం కాలే ముఖ్యమంత్రి వ్యవహారశైలి. కానీ ముఖ్యమంత్రి ప్రవర్తన మార్చుకో. ఇవాళ నీ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఎవ్వరు పడుచుకుంటలేడు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గానికి ₹1 కోటి ఇస్తున్నాడా? ఈ తాత సొమ్ము మీ ఇంట్లో సొమ్ము అన్నట్టే పెడుతుండే రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎవరి సొమ్ము అని ఇస్తున్నావు? ₹1 కోటి ఎట్లా ఖర్చు పెడతావు? పబ్లిక్ రారు కాబట్టి ₹1 కోటి ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టి ₹1 కోటి ఖర్చు పెట్టి పబ్లిక్ రప్పించే ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రజలందరూ తెలంగాణ సమాజం కోరుకునేది తెలంగాణ విమోచన దినోత్సవమే. ప్రజల యొక్క ఆలోచన మేరకు భారతీయ జనతా పార్టీ ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతా ఉన్నది. మీ డిమాండ్ మేరకు కొత్త సచివాలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయించారు. పెట్టినారే ఇవాళ పెట్టిందంటే ఒకటి పెట్టడాన్ని సంతోషిస్తాం. ఎందుకంటే మేము ఇంకోటి అడిగినాం, దళితుడు ముఖ్యమంత్రి చేస్తాను ఎందుకు చేయలే అన్నాం. నువ్వు తల నరుక్కుంటున్నావా ఎందుకు నరుక్కోలే అన్నాం. అది కూడా చేసి చూపెట్టాలి. మళ్ళీ అది కూడా 6 నెలలు కాదు, ఈ 6 నెలలు కాదు, మా ప్రభుత్వం ఉన్న రోజులు మేము ప్రభుత్వం ఏర్పడితే కూడా మా ముఖ్యమంత్రి పర్మనెంట్ ముఖ్యమంత్రి దళితుడే అన్న వాగ్దానం ఇవ్వాలి. వెంటనే కొత్త సచివాలయంలో కొత్త చైర్లో కొత్త రూమ్లో దళితుడినే ముఖ్యమంత్రి చేయాలి. 100% చేయాలి. అలాగా భారతీయ జనతా పార్టీ మీద అవాకులు చెవాకులు చాలా మంది విసురుతున్నారు. నేను వచ్చారు కొంతమంది, వాళ్ళు ఎవరు దళితులు అసలు నిజమైన దళితులు వచ్చారు నాతో మాట్లాడిపోయారు. దళితులు ముఖ్యమంత్రి ఎందుకు చేయవు? దళితులకు 3 ఎకరాలు ఎందుకు ఇస్తావు? ఇవ్వాలే. కేవలం సచివాలయానికి పేరు పెట్టి నువ్వు ఓట్ల రాజకీయం చేస్తే దాన్ని దళిత సమాజం హర్షించదు. గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. సచివాలయానికి పేరు పెట్టడమే కాదు, ఆ సచివాలయంలో దళిత ముఖ్యమంత్రి కూర్చోబెట్టాలి. ఈ 6 నెలలే కాదు, పర్మనెంట్ దళిత ముఖ్యమంత్రిని చేయాలి. అడగలే దళితులు నువ్వే ఇస్తావు అంటే దళితులు అడుగుతలేరా? ఉన్న ఉప ముఖ్యమంత్రిని కూడా తొలగించినావు. మరి మొన్న నీ అల్లుని ఆరోపణ వచ్చిన ఎందుకు తొలగించావు? అనేక మంది మంత్రుల మీద ఆరోపణ వస్తే ఎందుకు తొలగిస్తావు? వాళ్ళను ఒక దళితుల మీద చిన్న ఆరోపణ వస్తే ఉప ముఖ్యమంత్రి తొలగిస్తావు. ముఖ్యమంత్రి ఎందుకు చేయవు? దళితులు 3 ఎకరాలు ఎందుకు చేయవు? హుజాబాద్ ఎన్నికలు దళిత బంధు అంటే ఎంతమంది దళిత బంధు ఇచ్చినావు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చాలా మంది వచ్చి బీజేపీని అడ్డుకోవాలి, బీజేపీని అడ్డుకున్న వాళ్ళకే దళిత బంధు అంటున్నాడు. నీ మంత్రివర్గంలో ఎంతమంది మంత్రులు ఉన్నారు? అంబేద్కర్ విగ్రహాన్ని నేను పోయి ఆ స్థలాన్ని పరిశీలించే వరకు కూడా పనులు ప్రారంభించలేను. అంబేద్కర్ విగ్రహాన్ని 105 అంబేద్కర్ విగ్రహం పెడతాను. ఏమైంది మరి? కమ్యూనిటీ అంబేద్కర్ భవనం ఏమైంది?